ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మాకు తెలుసు మేడం, ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో. మేము వెళ్ళి వాళ్ళని కలిసి క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం మేడం. డిటిఎస్ సౌండ్లో వినపడేలా చెప్తాం. రాదా, పద. అన్ని ప్లాన్లు బెడుసు కొడుతున్నాయి. ఛ, ఏంటి ఇంకా దేవకి అరెస్ట్ అయినట్టు న్యూస్ రావడం లేదు? ఈపాటికి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి ఉండాలి. ఇంకా న్యూస్ రాకపోవడం ఏంటి? నీకు కావాల్సిన న్యూస్ టీవీలో రావట్లేదని కంగారు పడుతున్నావా? మీరు మా మేడం మీదికి మీ వజ్రాస్త్రం విసిరారు కదా, దాన్ని తిప్పి కొట్టి మీకు తుక్కు రేకొట్టడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు? ఆపు. అసలేంటి నీ ప్రాబ్లం? బంకర బుద్ధి తప్పించటం తప్ప నువ్వు సరిగా ఉండలేవా? ఎప్పుడు పిచ్చి పట్టిన మనిషిలాగా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. ఎవరినే పిచ్చి అంటున్నావు? నా ముందు మాట్లాడడానికి కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే గజ గజ వణికిపోతుంటారు. అలాంటిది నువ్వు నా ముందుకొచ్చి మాట్లాడేంత ధైర్యమా నీకు? హే, దేవకి గారు చాలా మంది పిల్లలకి కాదు, నాకు కూడా అమ్మ. ఆవిడ జోలికి వస్తే ధైర్యంగా మాట్లాడటమే కాదు, ఈసారి నీ ఇంటికి నేను స్వీట్ బాక్స్ పంపిస్తాను. నీకులాగా వజ్రాలు పెట్టి కాదు, బాంబు పెట్టి. జాగ్రత్త. హే రాధా. హలో మేడం. అరిచి ఆయాసం తెచ్చుకోవద్దు, దానివల్ల దగ్గు తప్ప ఇంకేమీ రాదు. నాకు ఈవిడలాగా స్ట్రాంగ్గా చెప్పడం రాదు, లైట్గా చెప్తాను. కానీ మీరు స్ట్రాంగ్గా తీసుకోండి. దేవకి గారిని టచ్ చెయ్యాలంటే ముందు మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి. పిల్ల పిచ్చుకలు, అయితే ముందు మిమ్మల్ని తొక్కుతా. ఏంటి నువ్వు తొక్కేది? చింతకాయ తొక్కు. నేను టార్గెట్ చేస్తే తట్టుకోలేరు. అది మీ ఓపిక, మీ ఇష్టం. టార్గెట్లే చేసుకుంటావు, మా ఫోటోలు పెట్టి చేతపట్లే చేసుకుంటావు. కానీ కానీ దేవకి మేడం జోలికొస్తే మాత్రం. నీకు మేము స్వీట్ బాక్స్ పంపిస్తాం విత్ హాట్ బాంబ్. టేక్ కేర్. పోనీలే అని ఊరుకున్నాను, వీళ్ళని చాలా తక్కువ అంచనా వేశాను. పిల్లలు కాదు వీళ్ళు, దేవకి వీళ్ళని అడ్డు పెట్టుకుని ఖచ్చితంగా సేఫ్ అవుతుంది. అయితే నేను తగలబెట్టాల్సిన సంఖ్య పెరిగింది, అందర్నీ కలిపి తగలబెడతా. అడిగారా? చాలా బలంగా అడిగాం మేడం. అసలు ఆ భ్రమరామని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.
పోనీలే అని ఊరుకుంటుంటే రోజురోజుకి దాని పిచ్చి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. దానికి బుద్ధి చెప్పేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు తెలిసింది కదన్నయ్యా, ఇక నేను చూసుకుంటానులే. ఇక్కడ నుంచి మీ వరకు రావాలంటే నన్ను దాటుకుని రావాలన్నయ్యా. తల్లి, ప్రతి అక్షయ తృతీయ రోజున అందరూ ఆడపిల్లలకి తమ తల్లిదండ్రులు బంగారం కొన్నట్టే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి నేను నా బిడ్డకి డైమండ్ నెక్లెస్ కొంటున్నాను. ఈసారైనా ఈ నగ నా కూతురికి చేరేలా చూడు. నా బిడ్డ నా దగ్గరికి పంపించు. గాయత్రి రూమ్లో పెడుతుంది. ఇలా ప్రతి అక్షయ తృతికి గదంతా నిండిపోతుంది, కానీ మా కూతురు మా దగ్గరికి రావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలో. తల్లి, నువ్వు వెళ్ళిపోవు కదా, ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోవు కదా, చెప్పు చెప్పమ్మా చెప్పు, ఈ అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవు కదా. ఇన్ని రోజులు నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా, ఒకసారి చెప్పు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా, మళ్ళీ వెళ్ళిపోవు కదా, మళ్ళీ వెళ్ళిపోవు కదా, చెప్పమ్మా వెళ్ళిపోవు కదా, చెప్పమ్మా నన్ను వదిలేసి గాయత్రి, నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదమ్మా, చెప్పు చెప్పమ్మా. గాయత్రి నా బంగారు తల్లి. ఏమండి అంటే మన గాయత్రి రాలేదా?
ఊరుకో దేవకి. మేడం, ఇదిగో అమ్మాయి రాధ, ఏదో అనుకోకుండా పడిపోయింది కానీ మా నాకు మాకు ఇచ్చాయమ్మా. శేషు, అంటే వదిన ఆ నగని మీరు ఎవరిని ముట్టుకొనివ్వరు కదా, అందుకని. నా కూతురు నా దగ్గరికి వస్తుంది అని చెప్పడానికి ఆ దేవతే రాధమెళ్ళలో ఈ నగ పడేలా చేసిందనిపిస్తోంది. ఈ అక్షయ తృతీయ రోజున ఈ నగని నా కూతురు దగ్గరికి చేరేలా చెయ్యమని దండం పెట్టుకున్నాను. ఒక్క నిమిషంలోనే కూతురుతో సమానమైన రాధ మెళ్ళ నగ పడింది అంటే నా కూతురు నా దగ్గరకొస్తుందని అర్థమైంది. ఇంతకన్నా శుభసూచకం ఇంకేం ఉంటుంది? కాబట్టి నగ తీయడం అవసరం లేదు. రాధ, ఇప్పటి నుంచి ఈ నగ నీదే. ఈ నగ నీకు ఇవ్వడం వల్ల ఈ అమ్మ కడుపు సగమైనా నిండుతుంది. కాదనకమ్మా, మేడం. అమ్మని చెప్తున్నాను, ఈ నగ తీయకు, తీయకమ్మా. రాధా, మనోహర్, త్వరగా రండి, టిఫిన్ చేద్దాం. పూజ అయ్యాక నిన్న రాత్రే వెళ్ళిపోయారు కదక్కా. అవును కదా, ఎందుకో తెలీదు కాని ఈ ఇల్లంతా నా మనసంతా రాధ ఉన్నట్టే అనిపిస్తోంది. మీరు చూశారు కదా, రాధా మనోహర్లు చిలక గోరింకల్లా ఇల్లంతా ఆడుతూ పాడుతూ సందడి చేశారు. మన బిడ్డ కోసం హైదరాబాద్కి వెళ్తే కూతుర్లాంటి రాధ ముందు కళ్ళు తిరిగాయి. మాధవి, నువ్వు మొన్న ఎంత చెప్పినా నేను టాబ్లెట్స్ వేసుకోలేదు, కానీ తను మాత్రం కూతుర్లాగా అంతగా తిట్టి నా చేత టాబ్లెట్స్ వేయించింది, చూసావుగా. అవునక్క. కానీ నన్ను రాధని ఆ దేవత నాకు ఎంత దగ్గర చేసిందంటే నా కూతురి నెక్లెస్ తన మెళ్ళో పడేలా చేశాడు. ఆ నెక్లెస్తో తననలా చూసేసరికి నా ఆనందానికి అవధులు లేవు. తను కనిపించిన, తనతో ఉన్న, తను పలకరించిన,
తనున్న రెండు క్షణాలైనా ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. మనసెంత పిచ్చిది కదా, గోరంత ఆశ కనిపిస్తే చాలు కొండంత ఊహలు అల్లేస్తుంది. మనం అనుకోగానే మనతో కలిసి ఉండడానికి రాధ మన కన్న బిడ్డ కాదు కదా. ఇంట్లో ఉండటానికి సొంత కూతురే కానక్కర్లేదు దేవకి. నీ సంతోషం ఎక్కడుందో నాకు అర్థమైంది. ఆ సంతోషం నీకు దక్కేలా చేస్తాను. ఏమండి, కొంచెం వేయనా అండి. కడుపు నిండిపోయింది. తినకుండానే? అవును, నిండిపోయింది. పెద్దనా, ఇదిగో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అర్జెంటుగా రమ్మన్నారంట, ఎందుకు సార్? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని రమ్మని చెప్పాను. అమ్మ రాధ, నువ్వు ఏ క్షణంలో దేవకికి పరిచయం అయ్యావో, ఏ ముహూర్తాన మా సంస్థలో పనిచేయడానికి వచ్చావో, కానీ నీతో పాటు ఈ ఇంటికి సంతోషాన్ని కూడా తిరిగి తీసుకొచ్చావమ్మా. ఇందులో మా గొప్పతనం ఏముంది సార్? మీరు దేవకి మేడం మమ్మల్ని సొంత మనుషులా ఆదరించారు. మీ పట్ల ఏమాత్రం అభిమానం చూపించలేమా? అభిమానం అనడం కంటే మీరు మాతో చాలా ఆప్యాయంగా ఉంటున్నారు. రాధ, నీ కారణంగా దేవకిలో గాయత్రి దూరమైందనే బాధ కాస్త తగ్గింది. నువ్వు మాకు మరింత దగ్గరగా ఉంటే దేవకి తన బాధను పూర్తిగా మర్చిపోవచ్చు కదా. అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుదామని పిలిపించాను. ఏంటి సార్ అది? మీరిద్దరూ ఈ ఇంట్లో అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఒకే కుటుంబంలా. మరి మీ నిర్ణయం ఏంటో చెప్తే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ మాట్లాడేసి వస్తాను. సార్ ఒక్క నిమిషం. ఓకే. హలో. దేవుడా, సడన్ గా వాసుదేవ్ సార్ ఇలా అడిగారేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి అక్కడ నన్ను నిరికించేసి నీ పాటికి నువ్వు ఎస్కేప్ అయ్యి వచ్చేస్తావా? నేనేం ఎస్కేప్ అయి రాలేదు. ఆయన ఇలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక వచ్చేసాను. చెప్పేదేముంది, కలిసి మెలిసి ఒకే కుటుంబంలో ఉండాలంట. అది కూడా అర్థం కాలేదా? ఒకటే రూమ్లో నో అడ్డుతరలు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం భార్యాభర్తలం కదా. 24 hours వాళ్ళ కస్టడీలోనే. వెదవాలోచనలు చేయకు. నా వెదవాలోచనలు కాదమ్మా, ఫ్యూచర్ థింగ్స్ అన్ని గెస్ చేసి చెప్తున్నాను. వాళ్ళు అడగగానే మనం ఒప్పేసుకుంటావా ఏంటి? ఒప్పుకోమని చెప్పడానికి పర్ఫెక్ట్ రీజన్ అయినా చెప్పాలి కదా. రీజన్ ఏముంది? ఇష్టం లేదు అంతే. అదే, ఎందుకు ఇష్టం లేదని అడిగితే? మీరు భార్యాభర్తలే కదా, అక్కడ కలిసి ఉండేదేదో మాతో కలిసి ఉండండి అంటే ఏం చెప్తావు? అలాని వాళ్ళు అడుగుతారని గెస్ చేస్తున్నావా, లేక కలిసిందామని నన్ను కన్విన్స్ చేస్తున్నావా? ఈ కన్విన్స్ లో కాకరకాయలు ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు. అసలు ప్రాబ్లం అంతా నీ వల్లే వచ్చింది. నేనేం చేశాను చెప్తా. ఎంప్లాయీ ఎంప్లాయీగా కాకుండా చైర్మన్తో క్లోజ్ గా కూతురులాగా మూవ్ అవ్వడం, కేరింగ్ చూపించడం, తనకి కష్టం వస్తే తీర్చడం, వాళ్ళ సంబరాలు నువ్వు అని సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ చేస్తే ఎవరైనా ఇలాగే ఓన్ చేసుకుంటారు. ఆశ్రయం ఇచ్చి జీతం ఇస్తున్న వాళ్ళ పట్ల అభిమానం చూపించడం తప్ప? మరి అదే అభిమానంతో కలిసిందాం పదా. మరి నేను మాత్రం ఎస్ 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 అంటానా? నేను కూడా నో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఇష్టం లేదని చెప్పేద్దాం. మేడం బాధపడతారేమో. చూడు, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం కాంప్రమైజ్ అవ్వాలి, లేదా మనం కన్వీనియంట్గా ఉండాలంటే వాళ్ళకి నో చెప్పాలి.
డిసైడ్ యువర్ సెల్ఫ్. అబద్ధాలతో కవర్ చేయడం కంటే నిజం చెప్పి నిజాయితీగా ఉండటం మంచిది. అంటే మనం భార్యాభర్తలు కాదు అన్న నిజం వాళ్ళతో చెప్పేద్దాం. అవునా? ఇంకోసారి బాగా ఆలోచించుకో. నువ్వు కూడా ఆలోచించు. ఓకే. ఆలోచించానా? మనీ కోసం మనసుని చంపుకొని బ్రతికేవాడు కాదు మనోహర్. నువ్వేం ఆలోచించావు? అబద్ధం చెప్పి నటించడం కంటే నిజం చెప్పి నిజాయితీగా ఉండటం బెటర్. నీ ఇష్టం, వెళ్దాం పద. ఏ నిర్ణయం తీసుకున్నారు? సైలెంట్గా ఉండి చూస్తావేంటి? చెప్పు. లేడీస్ ఫస్ట్ కదా, సో నువ్వే చెప్పు. సార్, అది మేము మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే? ఏం లేదు సార్, మా ఇద్దరికి మీరు ఎంతో హెల్ప్ చేశారు. మీరంటే మాకెంతో అభిమానం. మీతో కలిసి ఉండడం మా అదృష్టం. అంటే మీకు ఇష్టమేనా సార్? దేవకి సార్, అదిగా సార్, చాలా సంతోషం మనోహర్. అసలు ఏం చేశావు నువ్వు? నేనేం చేశాను? మీతో కలిసి ఉండడం మా అదృష్టం, కానీ మేము భార్యాభర్తలం కాదని చెప్పేలోపే ఆయన వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను కదా, మీతో వేస్ట్, నేనే చెప్తాను. ఐస్ క్రీమ్ నాది తినేసి నన్ను తిననివ్వకుండా చేస్తావా? ఇప్పుడు చెప్తాండి పని. ఆ